ఉక్రెయిన్ నగరాలని విధ్వంసం చేసి పడేస్తోంది రష్యా ఎప్పుడైతే మొన్న క్రిమ్లిన్ మీద అటాక్ జరిగిందో అంటే ఒకటికి నాలుగు బదులు అనమాట క్రిమ్లిన్కి సంబంధించి క్రిమియాకి సంబంధించి జరిగినటువంటి అటాక్స్ ఏవైతే ఉన్నాయో రష్యాకి సంబంధించినటువంటి ఎయిర్ స్పేస్ని దెబ్బతీయడం వాళ్ళకి సంబంధించినటువంటి ఆయుధగారాన్ని ధ్వంసం చేయడంతో ఇప్పటిదాకా ఏంటంటే తమ దగ్గరకు వచ్చిన రష్యన్ వెహికల్స్ని ధ్వంసం చేయడం తమ దగ్గరకు వచ్చినటువంటి రష్యన్ వెపన్స్ని ధ్వంసం చేయడం జరిగింది అలా కాకుండా రివర్స్ అటాక్ చేస్తూ మా దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నటువంటి క్రిమియా మేము స్వాధీనం చేసుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఉన్నటువంటి కియూతో పాటుగా ఇతర ప్రాంతాల మీద ఎడతెరిపి లేకుండా అటాక్ చేస్తోంది ఏడవ నెల ఇప్పటికీ ఏడవ నెలలోకి ఎంటర్ అయిపోయింది యుద్ధం ప్రారంభమైపోయి మరొక వైపున ఈ యుద్ధం మధ్యలో మొన్న ఐక్యరాజ్య సమితి ప్లస్ టర్కీ కుదిర్చిన ఒప్పందం మేరకు ఆరు ఓడలు ఇక్కడ ఉక్రేనియన్లో ఉన్న ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఒడిస్సా ప్రాంతానికి సంబంధించాలో ఉన్నటువంటి షిప్ యార్డ్ నుంచి ఆహారం తీసుకుని బయలుదేరిని ఇక్కడ డొనెట్స్కు ప్రాంతం మీద విపరీతమైనటువంటి దాడి జరిగింది ఎస్ త్రీ హండ్రెడ్ మిస్సైల్స్ని కూడా స్లోవెన్స్కీ ప్రాంతంలో అటాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది తాజాగా న్యూక్లియర్ ఈ ప్లాంట్ చుట్టూ జిజి జపోరిజియా మీదన కంటిన్యూగా దాడి జరుగుతుంది రష్యానేమో మేము లోపల ఉన్నాం కాబట్టి ఉక్రెయిన్ అటాక్ చేస్తుందంటే ఉక్రెయిన్ ఏమో రష్యా వాళ్లే దాన్ని దెబ్బతీసుకుంటున్నారని చెప్తోంది ఇలాంటి సందర్భంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ అయోడిన్ ట్యాబ్లెట్లు అంటే అణువు విస్ఫోటనం జరిగితే వెలువడేటువంటి అణువుల నుంచి రక్షణ కోసం వాడేటువంటి అయోడిన్ ట్యాబ్లెట్లను ప్రస్తుతం పెద్ద ఎత్తున డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు